దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక అనేటువంటి శుభ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 116వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. మరి సబ్జెక్ట్ అయితే నా దర్శనాలు. దర్శనాలతో పాటు దానికి ఉన్నటువంటి సపోర్టింగ్ వాక్యం, రెఫరెన్సులు, అలాగే నానా విధములైన జ్ఞానము, అన్ని జనులకు అవసరమైనటువంటి జ్ఞానం ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకురావాలనేది దేవుడు నా ఆత్మ చేత ప్రేరేపబడి మీకు అనేక విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ విషయాలు మీకు తెలిసి ఉంటే మీ జీవితకాలంలో ఎవరికొకరికి ఈ విషయాలు చెప్పే అవకాశం మీకు కలిగేటట్టుగా మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఈ కోవలో, ఒక కోవలోకి, ఈ యొక్క అన్యజనులకి ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పిన కోవలోకి వచ్చేటువంటి 5వ దర్శనం దగ్గర దగ్గర ముగింపుకు వచ్చేసాము. నీవు పుస్తకం రాయాలి, అది అన్ని చర్చల్లో పంచాలి అని హృదయంలో మంట పెట్టి, మరి ఆ విధంగా నేను రాయటానికి, పుస్తకం రాయటానికి 6 సంవత్సరాలు పట్టిందనుకో, వెంటనే ఒక కరపత్రం రాయటానికి, అది అనేక చర్చల్లో పంచటానికి దేవుడు నాకు సహాయం చేశారు. అది ఎలా జరిగింది ఈ విషయాలే మీకు చెప్పాలి. దేవుడు మంట పెట్టాడు. నిజంగా మంట పెట్టిన తర్వాత 6 సంవత్సరాలు పుస్తకం రాయకుండా దేవుడు నన్ను నిద్రపోనిస్తాడా? నో, ఒక్కరోజు కూడా నన్ను నిద్రపోనివ్వడు. నువ్వు ఏం చేస్తావో, నువ్వు వెళ్ళాల్సిందే, ఈ సువార్త ప్రజలకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి దేవుడు మంట పెట్టేశాడు. వెంటనే నేను ముందుగా ఏ రోజు 2014 అక్టోబర్లో ఈ దర్శనం వచ్చింది. పుస్తకం రాయటం అనేది ఎప్పుడవుతుందో నాకు తెలీదు. ముందైతే నాకు తోసిన జ్ఞానంతో 4 పేజీల కరపత్రం రాసేసాను. మరి వందలు అవి ముద్రించి ఒక ఆదివారం వచ్చిందంటే ఒక్కో రోజు 5-6 చర్చిలకు కూడా తిరిగేసాను. ఆ లోపల ఎంత మంట లేకపోతే నేను అలా తిరుగుతాను? మరి వాళ్ళు కూడా చర్చి టైంలో ఆదివారం నాడు, అయ్యా నేను పలానా, నేను రిటైర్డ్ ఆఫీసర్ ఆర్టీసీలో, అయితే దేవుడు నన్ను ముట్టారు, దేవుడు నా సాక్ష్యాన్ని అన్ని చర్చిలో చెప్పమని దర్శనాల ద్వారా బోధించారు, మీరు కొంచెం టైం ఇస్తే నేను చెప్తానని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసి పాస్టర్స్ని వాళ్ళ కార్యక్రమాన్ని కొద్దిసేపు ఆపుకుని 15 నిమిషాలు 20 నిమిషాలు అలా తీసుకుని మరి చెప్పేస్తూ ఆ సాక్ష్యం దేవుడు నడిపింపేది. ఆ 15 నిమిషాలు ఎలా కుదించాలో దేవుడు నడిపించేవాడు. దాని ప్రకారం చెప్పేటం, ఆ కరపత్రాలు పనిచేయటం, సాయంకాలానికి ఇంటికి రావటం, ఇలా జరగటం వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇది 15 నిమిషాల్లో చెప్పాలన్నా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వెళ్ళిపోతుంది, అరగంట అయినా అర్థమయ్యేటట్టు వెళ్ళిపోతుంది, 5 నిమిషాలైనా అర్థమయ్యేటట్టే వెళుతుంది. అంటే దేవుడే దాన్ని అనుకూలంగా చెప్తున్నాడా అర్థమైంది. నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, నేను చెప్పిన మాటలు వారి హృదయాల్లో చొచ్చుకుపోయి వాళ్ళ హృదయాలు నిండిపోయినాయి ఆనందంతో, వాళ్ళ ముఖాలు ఆనందంతో నిండిపోతూ ఉండేవి. అయ్యో, ఈ మాటలన్నీ మనకి పొదగసరిగా తెలియదే, ఎంత గొప్ప విషయం చెప్పారు ఈయన, మనం ఇది అనేక మందికి చెప్పొచ్చు అని వాళ్ళ ముఖాల నిండా వెలుగు నింపబడేది. అప్పుడు నాకు అర్థమయ్యేది, నాకెట్లయితే మంట పెట్టాడో దేవుడికి అసాధ్యమైందేముంది, దేవుడికి ఏదైనా అసాధ్యమే. దేవుడు ఎలా అయితే నాలో మంట పెట్టాడో అలా వింటున్న వారి హృదయాలు తెరుచుకునేలాగరా, అది హృదయంలో ఒక చొచ్చుకుపోయేలాగా కూడా చేసేస్తున్నాడు ఆయనే. వాళ్ళకి అర్థమైపోయి సంతోషంతో ఇంకా కాసేపు చెప్తే బాగుండేది, ఇంకా కాసిన మాటలు చెప్తే బాగుండేది, ఎంత గొప్ప విషయాలు, ఒకవేళ ఆయన రాకపోతే ఇవన్నీ మనం మిస్ అయిపోయేవాళ్ళం కదా అని వాళ్ళ ఆలోచన వస్తూ ఉండేది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఏదో దేవుడే ఆ యొక్క బిడ్డల హృదయాలు తెరిచి చేస్తున్నాడు. పైగా ఈ యొక్క కరపత్రాలు పంచడం చేత, విస్తారంగా కరపత్రాలు పనిచేస్తూ ఉండటం చేత వాళ్ళకి ఆనందమే ఆనందం. మరి ఏంటండి ఆ కరపత్రంలో ఏమి రాశారు అనే పాయింట్కి రండి. ఏమి రాశారు అంటే, శిలువయాగం గురించి అందరూ రాసేదే, అందరూ చెప్పేదే బైబిల్లో ఉండేది. శిలువయాగం సంగతి నేను పెద్దగా పట్టించుకోకుండా సృష్టికర్త అనే దాని మీద బేస్ తీసుకున్నా. దాంట్లో రాసింది అది, నేను అన్యజనుడిగా ఉన్న రోజుల్లో మాకు సృష్టికర్త ఎవరో తెలియదు, కాబట్టి కోట్లాది మంది అన్యజనులకి సృష్టికర్త తెలియదు, అది మనం చొప్పించాలి అనేది పెట్టుకున్నాను. ఆ విషయాలు చెప్తుంటేనే వాళ్ళు కేరింతలు కొట్టేవాళ్ళు. ఈ విషయాలు మనకు తెలియవే, ఎంతసేపు యేసు ప్రభువారు శిలువయాగం ఆ విషయాలే తప్ప, ఈ సృష్టి నిర్మాణ ఆయన చేతుల మీద అయ్యిందని, ఆయన ఇక్కడ నరావతారంలో రాక ముందు సృష్టి ఆరంభం నుంచి ఆత్మరూపంలో తండ్రి దగ్గర ఉన్నాడని, అలాగే ఆయన ఇదంతా సృష్టినంతా ఆయన నిర్మించాడని,
ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి దేవుడు ఆయనే అని ఇటువంటి విషయాలను చొచ్చుకుపోయేటట్టుగా రాయటం జరిగింది. ఈ విషయాలు చాలామందికి తెలియదు కాబట్టి. ఇకపోతే దేవుడు ఎలా జ్ఞానం బోధిస్తాడో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పదలుచు. 4 పేజీల కరపత్రంలో అది. ఆ తర్వాత 2014-2015 ఆ ప్రాంతంలో నేను విజయవాడలో బైబిల్ కొందామని ఒక షాప్కి వెళ్ళా, ఆల్ఫా బుక్ సెంటర్. అక్కడ నిజం చెప్తున్నాను, అన్య జనులకి తెలియనటువంటి విషయాలు ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత ఎంతో ఆశ్చర్యపోయాను. వేదాలలో యేసు ప్రభువు దర్శనము, ఈ బుక్ కనపడుతుంది, ఆ ర్యాక్స్లో పెట్టుంటే ఇది కనపడుతుంది, ఒక ముని బొమ్మ వేసి వేదాలలో యేసు ప్రభువు దర్శనం. వేదాలలో యేసు ప్రభు దర్శనం ఏంటి? ఇక్కడ ముని కూర్చున్నాడు. ఏంటి వేదాలలో యేసు ప్రభు? ఇది గుండాపతిని దేవదానం గారని ఆయన ఒక ఆయన రాశారు. అది కూడా ఎప్పుడు 2014 5వ ప్రింట్ అది, అప్పుడే వచ్చినాయి ఆ బుక్స్. చూడగానే నా మైండ్ అంటే దేవుడు ఆత్మ ఎట్లా పనిచేస్తున్నాడు, వెంటనే అది కొనేసాను. తెచ్చితే ఇది చదివితే మకరందము తేనె తాగినట్టుగా అనిపించింది, తేనె తాగినట్టుగా అనిపించింది. అబ్బా ఇంత గొప్ప విషయాలు ఉన్నాయట్టు క్రైస్తవులకే తెలియదుగా. క్రైస్తవులు బైబిల్ ఒకటే తెలుసుగా, క్రైస్తవులు బైబిల్ ఒకటే తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ ఏమేముందో వెలికి తీసి దాంట్లో యేసు ప్రభు ఉన్నాడు హో అని చెప్పి ఈయన రాశాడు. అబ్బో ఈయనెవరండి బాబు, ఎట్లా మనకు ఎప్పుడు తెలియలేదని చెప్పి నేను చూసి ఆయన జీవించున్నాడా లేదా ఆయన ఫోన్ నంబర్ పట్టుకుని ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఆయన ఉన్నారు, విశాఖపట్నంలో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చెప్పారు, అయ్యా మీరు రాసిన బుక్ నాకు బాగా నచ్చిందంటే చాలా సంతోషం అండి అని చెప్పారు. నాకు మైండ్ నిండా ప్రేరణ వస్తుందండి, ఈ యొక్క శ్లోకాలు ఈ అన్నింటిలో యేసు ప్రభు ఉన్నారన్న విషయం మీరు పెద్ద పుస్తకం రాశారు కదా, నేను దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ తీసుకుని నా సాక్ష్యంలో పెట్టుకుని ఈ యొక్క జ్ఞానం పొందా, నేను పలానా బుక్ ద్వారా పలానా ఆయన రాసిన బుక్ ద్వారా ఈ జ్ఞానం పొందా, ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు అని నేను గ్రహించా అనే విషయం మరి రాసి అలా అనుకుంటున్నానంటే ఓకే చాలా సంతోషం అండి అని చెప్తూ అప్పటికే చెప్పా. ఈ 4 పేజీల కరపత్రం అప్పటికి 3-4 వేల కరపత్రాలు పనిచేసి అప్పటికే దేవుడు ఎంత మంట పెట్టాడంటే నాకు తెలిసిన జ్ఞానం మెయిన్ సృష్టికర్తమే పెట్టాను. శిలువయాగం గురించి అందరూ చెప్తున్నారు, అందరికీ తెలిసిందే. ఆ యొక్క యేసు ప్రభు సినిమా చూడనివాడు లేరు, అన్య జనులు కూడా యేసు ప్రభు శిలువయాగం ఎలా చేశాడో తెలుసు, కానీ ఆయన సృష్టికర్త అని ఆయన ఒక్కడే దేవుడని మాత్రమే తెలియదు వాళ్ళకి. ఈ విషయం వాళ్ళకి చెప్పాలి, ఆయన ఒక్కడే దేవుడు అనే విషయం తెలియదు. ఆ విషయం రాశాను, ఇట్లా చేశానంటే మీ యొక్క దీన్ని కూడా నేను దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను, వెంటనే చేయమని చెప్పి ఆయన ఒక మాట అన్నారు గుండాపత్తిన దేవదానం గారు. బాబు నేను ఏ రకమైన మంటతో రగల్చబడ్డానో మీరు కూడా అదే మంటతో రగల్చబడుతున్నట్టు నాకు అర్థమవుతుంది అన్నాడు. దేవుడట ఆయనకి, ఆయన పాస్టర్గా అక్కడ ఉద్యోగం చేస్తూ విశాఖపట్నంలో చేస్తూ ఉండగా మంట రగిల్చాడట. భారతదేశంలో ఉన్న గ్రంథాల్లో కూడా నా గురించి ఉంది, ఎవరికి తెలియట్లేదు, నా ఆత్మ ద్వారా నేను రాయించా మునుల ద్వారా. నువ్వు వెళ్ళి అది వెతుకు అంటే అవి ఎక్కడ తెలుస్తాయి, ఆ గ్రంథాల్లో సంస్కృతంలో ఉంటాయి, నాకెట్లా తెలుస్తుంది అనుకున్నాడట. అంటే దేవుడు వచ్చి మళ్ళీ సంస్కృతంలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తాడా? చెప్పడు. మంట ఒకటి రగిలిస్తాడు, మంట నువ్వేం చేస్తావు నాకు తెలియదు, దాంట్లోంచి బయట తీయాలి. అప్పుడు పొద్దున్నే పరిగెత్తుకుంటా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోయి, అమ్మ అక్కడ లైబ్రరీ అని ఉంటారు వాళ్ళు బాగా క్వాలిఫైడ్ బాగా చదువుకునేవాళ్ళు, అమ్మ మన వేదాలులో యేసు ప్రభు గురించి ఉన్నట్లుగా నాకు తెలుస్తోంది, ఆ గ్రంథాలు ఎక్కడున్నాయి ఉంటాయా అంటే, వాళ్ళు ఉన్నాయండి రకరకాల గ్రంథాలు ఉన్నాయి మరి ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయండి. అమ్మ సంస్కృతం నుంచి తెలుగులోకి మార్చి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఒక ఆవిడ వచ్చి అయ్యా నేను చెప్పగలను సంస్కృతంలోంచి తెలుగులోకి మార్చగలను నాకు అంటే, అక్కడ బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు ఆ వాళ్ళంతా అని చెప్పాను. అప్పుడు అనుకున్నానంట, అమ్మ కొన్ని గ్రంథాలు ఒక్కొక్క గ్రంథం తీసి మరి దాంట్లో వివరాలు చెప్పమంటే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. ఈయన అంతా గ్రహించడం జరిగింది. దేవుడు ఎంత జ్ఞానం ప్రసాదించాడంటే ఆ గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలోనే తెలుగులోకి వాళ్ళతో అనువదింపజేసుకుని ఎంత మంట పెట్టకపోతే ఆయన పనిచేస్తాడు. పొద్దున్నే సాయంకాలం ద్వారా అక్కడే ఉండేవాడట లైబ్రరీలో, మంట రగిలిపోతూ ఉండేదట దాన్ని బయటికి తీయాలి అని చెప్పి.
అనేకమైనటువంటి 4 వేదాలు ఉన్నాయి, అలాగే 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 18 పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి భారతదేశంలో. ఇవి సంస్కృతంలో ఉంటాయి, ఆ వాటిలో ఏముందో ఎవరికీ తెలియదు. అంటే ఎవరికి చెప్పలా సంస్కృతంలో తెలుగులోకి మార్చి. ఏయో కథలు, ఆయన దేవుడు ఈయన దేవుడు అనే కథలే తప్ప, అసలు వేదాల్లో మునులు దేవుడి ప్రేరణ చేతి ఏమి రాయించారు అన్న విషయం ఎవరికీ తెలియదు భారతీయులకి. ఎవరైనా ఒకరిద్దరు పండితులకు తెలిసేమో వాళ్ళు తెలుసుకున్నారు, ఊరుకున్నారు, ప్రజలందరికీ మట్టికి తెలియదు. దేవుడు ఈయనలో మంట రగిల్చి ఇవన్నీ వెలికి తీసిన తర్వాత ఆయన వెలికి తీసి బ్రహ్మాండమైన పుస్తకం, మరి చాలా పేజీలు. ఈ పుస్తకం చదవటం అంటే చాలా కష్టం, అంటే అంత ఓపిక ఉండాలి. 208 పేజీల పుస్తకం ఇది, వేదాల్లో యేసు ప్రభు దర్శనాన్ని 208 పేజీల పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వాటిలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ తీసి యేసు ప్రభు వారి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి త్రియేక దేవుడు, యెహోవా దేవుడు, ఆయన కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్న త్రియేక దేవుడే అసలైన దేవుడు, అసలైన సృష్టికర్త అని దీంట్లో ఉన్న శ్లోకాలన్నీ చూశా. దాంట్లో ఒక 12 శ్లోకాలు ఏరుకున్నా, చక్కని శ్లోకాలన్నీ, అవన్నీ రాసేసా. 6 పేజీలు అయింది అప్పటికి నా కరపత్రం. అప్పుడు ఆయన అన్నాడు, మీకు దేవుడే ఈ మంట పెట్టుంటాడండి, నాకు మంట పెట్టిన తర్వాత నేను అలా లైబ్రరీకి వెళ్ళి అక్కడ పడుగాపులు పడి విషయాలన్నీ గ్రహించి ఈ బుక్ రాశా. నేను 2004 రాశా ఈ పుస్తకం. అయితే నాకు పుస్తకాలు ఎన్ని అమ్ముడవుతున్నాయో తెలుస్తూ ఉంటాయి పుస్తకాల షాపుల్లో, కానీ ఇది చదివి ఎక్కువ మంది కొని చదివినట్టుగా రిపోర్ట్ లేదు. అంతే, ఎందుకంటే పాస్టర్ గారు వెళ్తారు, బైబిల్స్ కొనుక్కుంటారు, వేదాల్లో యేసు ప్రభు దర్శనం అంటే ఇది మనకెందుకు? వేదాల్లో యేసు ప్రభు ఎందుకుంటాడు, పోనీ ఉంటే ఉంటాడు మనకేలా అని ఎవరు పెద్ద పట్టించుకోవట్లా. కానీ నన్ను దేవుడు ఇంత కష్టపెట్టి రాయించాడే, ఇది ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్ళాలి, ప్రజలందరి మధ్యకి వెళ్ళటాకే కదా దేవుడు నన్ను ఇంత కష్టపెట్టాడు అనుకుంటున్నాను. ఇదిగో ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి సరైన మనిషి మీరని దేవుడు ఎంచుకున్నట్టున్నాడు, ఆ మంట మీలో రగిల్చాడు, కాబట్టి యూ ప్రొసీడ్ అన్నాడు ఆయన. అంతే, మీకు ఎంత మంట అయితే ఉంటుందో, ఎంత చేయాలంటుందో అంత చేసేయండి. అంటే వేలకు వేలు ముద్రించడం మొదలు పెట్టానండి, వేలకు వేలేక సువార్త ప్రకటించడంలో. నేను చర్చికి వెళ్తే 50 ఉంటారు చర్చిలో, 100 కాపీలు ఇచ్చేసేవాడిని. ఎందుకంటే అమ్మ మీ దగ్గర ఒకటి పెట్టుకోండి, ఒక అన్ని 7 ఒకటి ఇచ్చేయండి, మీ దగ్గర ఉన్నది ఇవ్వాలంటే మళ్ళీ మాకేంటి అంటారు కదా మీరు, కాబట్టి ఇంకోటి ఇచ్చేయండి. కాబట్టి మనిషికి 2 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను, చెప్పే మాటలు 15 4 మాటలే చెప్పినా, ఇదిగో ఇలా ఈయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మన భారతదేశంలో కూడా ఆయన గురించి తెలియపరిచారు, సంస్కృతంలో ఉంది, అది ఇంతవరకు ఎవరు బయటికి తేలేదు. ఇదిగో పలానా ఆయన తీసుకొచ్చాడు, అది మీ ముందుకు నేను తీసుకొస్తున్నా అని చెప్పి అవన్నీ చేయటం జరిగింది. ఆ 12 శ్లోకాలు నిజంగా రాసిన తర్వాత నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఈ దేవుడు మంట పెట్టిన తర్వాత, ఈ రాసిన తర్వాత హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఇక నా ప్రయత్నాలు చూడండి, ఇదంతా నానా విధములైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము నానా విధములైన జ్ఞానము, అన్ని జనులకు చేరవలసిన జ్ఞానము. మనం ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు చెప్పినా వాళ్ళకి అవసరం లేదు, ఎన్ని వాక్యాలు చెప్పుకుంటే మాకెందుకు అంటారు, కానీ ఈ జ్ఞానం అవసరం. దేవుడు నాలో ఈ మంట పెట్టాడు, పలానాయన ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు గుండాబట్టి దేవదానం గారికి ఆ దేవుడు మంట పెట్టి ఇవన్నీ రాయించాల్సిన అవసరం ఆయనకేంటి? ఇది క్రైస్తవులకు ఉపయోగమా ఈ బుక్కు? కాదు, అన్ని జనులకు ఉపయోగం ఇది. అన్ని జనులకు తెలియని విషయాలన్నీ తీయించి రాయించాడు ఒక పాస్టర్ గారితో, ఈయనకేంటి లాభం? ఏమి లేదు. దేవుడు మంట, అట్లాగే రాజారావు గారికి ఏంటి లాభం? ఇలా ఊళ్ళంట తిరిగి ఇట్లా డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలా పంచడం ఏంటి లాభం? అన్ని జనులకు లాభం. అంటే అన్ని జనులకు ఏదో ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం తప్పించుకోవటానికి వారికి సరైన జ్ఞానం లేదు, ఆ జ్ఞానం నువ్వు ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. అన్ని జనుల మీద నిరంతరం ఆలోచిస్తున్నాడు దేవుడు, నన్ను ఏర్పాటు చేసుకున్నదే అందుకు. అన్ని జనులు నరకం తప్పించడానికి మార్గాల్లో ఇదొక మార్గంగా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు ఏం చెప్పాడు, ఇదేదో మతమని మత మార్పుడని అనుకుంటారేమో, ఇది సరైన మార్గం అబ్బాయని నాకు బైబిల్ గ్రంథం ఇచ్చి మార్గం అని చెప్పాడు. మతం కాదు ఇది, మార్గము. అలాగే ఈ మధ్యనే ఒక వేద పండితుడు, బ్రాహ్మణ వేద పండితుడు, ఆయన మరణావస్థలో ఉండగా సంతోష్ ఆచార్య అని ఆయన అమెరికాలో ఉన్నాడు ఉద్యోగరీత్యా,
ఆయన ఆత్మను దేవుడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నరకం పరలోకం చూపించి, అబ్బాయి అక్కడ ఈయన ఆశ్చర్యపోతున్నాడు, అయ్యా మీరు సృష్టికర్త అని నాకు తెలియదు, క్రైస్తవులకు దేవుడు యేసు ప్రభు అని మాత్రమే తెలుసు, మరి ఇలా అయిపోయిందంటే సరే నిన్ను బతికిస్తాను పోవయ్యా, ఇప్పుడు గ్రహించు నీ సాక్ష్యం చెప్పు, అనేక మందికి నేను ఒక్కడే దేవుని చెప్పమంటే ఆయన మళ్ళీ బ్రతికాడు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. మొన్న డిసెంబర్లోనే యూట్యూబ్లో వచ్చింది, ఆయన అనేక మందికి సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో నాకు తెలియదు ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడని. ఆయన అట్లా బయలుపరిచి నన్ను పంపించాడు, నరకానికి వెళ్ళిపోతూ ఉండగా ఆపి మరి పంపించాడని చెప్పడం జరిగింది. ఈ జ్ఞానం అంతా ప్రజలకు అన్యజనులకు తెలియాలి. అన్యజనులు, ఒక మనిషి పరలోకం కానీ నరకం కానీ చూసి వచ్చిన వాడు ఎవరన్నా ఉన్నారా అంటే, పలానా క్రిస్టియన్ పాస్టర్ గారు వెళ్ళొచ్చినారంటే ఇది అంత మాకెందుకులే అంటారు. ఒక వేద పండితుడు, యేసు ప్రభు తెలియని మనిషి, ఒక ఆయన వెళ్ళి పరలోకం నరకం యేసు ప్రభువును చూసి వచ్చాడు. అక్కడ ఏదే ఉళ్ళు లేరు. ఈ సాక్ష్యం అన్యజనుడికి ఎవరు చెప్పాలి? మనం తెలుసుకోవాలి, అని చెప్పాలి. అన్యజనుడు అయ్యో మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు దేవుడిగా చెప్పబడిన ఎవ్వరు ఒక ఆత్మను తీసుకెళ్ళి చూపించిన సందర్భాలు లేవే. ఇదిగో యేసు ప్రభు ఒకడే దేవుడట, ఇదిగో అన్యజనుల్లోంచి ఒక ఆయన తీసుకెళ్ళి ఇదంతా చూపించాడు అని వాళ్ళకి తెలిస్తే ఎంత జ్ఞానం వస్తుంది. అట్లా ఈయన చెప్పింది ఏంటంటే, అయ్యా మీలో మంట రగిల్చింది ఆ దేవుడే, మీరు ప్రొసీడ్ అని చెప్పిన తర్వాత నేను నా ప్రయత్నాలు మీకు చెప్తున్నా, నా ప్రయత్నాలు నేను చేసిన ప్రయత్నాలు. ఇక ఈ పని చేయకుండా నిద్ర పట్టట్ల, దేవుడు నిద్ర పట్టనే ఉట్లా. ఇక ప్రజలకి ఇది అంతా ఎట్లా చేరవేయాలి? సువార్త అనేది అందరూ ప్రకటిస్తుంటారు. నేనేం చేశా, మా యొక్క చర్చ్ మెంబర్స్ కొంతమందిని, అమ్మా నాకు లోపలేదో మంట రగులుతుంది సువార్త ప్రకటించాలని, ఇదిగో నేను రాసిన సాక్ష్యం అందరికి పంచాలి ఇంటింటికి, నాకు ఆ మంట రగులుతుంది, నేను రేపు పొద్దున్నే బయలుదేరి మన చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోదలుచుకున్నాను, మీరు ఎవరైనా ఇష్టపూర్వకంగా వస్తానంటే నా ఇంట రావచ్చు అని చెప్పా. మా నేటివ్ ప్లేస్లో నా కోడళ్ళ వరుస, కూతుళ్ళ వరుస అయిన వాళ్ళంతా కూడా, అయ్యా మేము కూడా వస్తామని ఒక బ్యాచ్ బయలుదేరిపోయింది. అది కూడా ఆళ్ళలో మంట పెట్టింది ఆయనే కావచ్చు. నా ఉద్దేశం ఏంటి, దేవుడు నాలో మంట రగిల్చాడు, నేను ఇంటింటికైనా వెళ్ళిపోవాల్సిందే. ఆ ఊర్లో ఉన్న మా తమ్ముళ్ళ వాళ్ళకి ఆశ్చర్యం, ఇదేంటి మా అన్నయ్య పెద్ద గౌరవమైన ఉద్యోగం చేశాడు, ఆ హోదాలో బతికాడు, ఇప్పుడు ఇంటింటికి వెళ్తా అంటాడు ఏంటి, ఈయన యేసు ప్రభువుని నమ్మితే నమ్మొచ్చు, ఎట్లా వెళ్తామేంటి, అది ఎంత అవమానం అని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళు కూడా యేసు ప్రభువుని నమ్మారు, కానీ మేము నమ్మాం, కానీ ఇట్లా వెళ్ళమంటే వెళ్తామా ఏంటి, చర్చికి వెళ్తాం వస్తామంతే అంటున్నారు. కానీ నేను ఆగను వెళ్ళిపోవాలంటున్నా. నేను ఈ మంట పెట్టకపోతే ఎట్లా జరుగుతుంది? నేను రాసినటువంటి హిందూ గ్రంథాల నిండా ఉన్న దేవుడు ఈయనే అనే విషయం అందరికీ తెలియాలి. అది నా బాధ. అన్యజనులకు తెలియాలి, అందుకే ఇంటింటికి వెళ్ళాలంటున్నా. చర్చిలో ఎవరు చెప్తే ఎవరు అంటారు, క్రైస్తవులు అంటారు, అలా కాదు అని చెప్పి చుట్టుపక్కల 7 గ్రామాలు తిరిగేశాం. ఎన్ని రోజులు పట్టింది కానీ నాకు గుర్తులేదు, కానీ ఈ మంట లేకపోతే ఎవరైనా ఇట్లా చేస్తారా, ఖాళీ నడకన కొంతమందిని వెంటనే వేసుకుని ఇట్లా తిరిగేసి నా కరపత్రాలు ఇంకా అవి ఇవి సేకరించి ఆ కరపత్రాలు మొత్తం అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళి ఏదో 2 మాటలు చెప్తూ తిరిగేసాం 7 గ్రామాలు చుట్టుపక్కల. ఇదంతా ఎందుకు చెప్తా అంటే, మంట రగిల్చకపోతే ఏ మనిషి అయినా ఈ పని చేస్తాడా, కాబట్టి దేవుడు అటువంటి మంట పెట్టాడు. ఇక ఆ తర్వాత నాకు అబ్జెక్షన్స్ కొన్ని మళ్ళీ ఉంటాయి. రాసిన తర్వాత నేను ఎట్లా పంచుకుంటా వెళ్ళిపోతా ఉన్నా. విజయవాడలో మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పనిచేస్తారు. నేను అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడి ఈ కొన్ని కరపత్రాలు ఇచ్చి మీ దగ్గర క్రైస్తవులు ఉంటే ఏమంటే ఇస్తే ఆయన ఇచ్చాడు. ఒక క్రైస్తవుడు చదివి వెంటనే నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఈ కరపత్రం రాసింది మీరేనా, మీకు ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం కోసం చెప్తున్నా, ఇదంతా జరిగిన సంఘటన ఈ మీకు చెప్పేది ఎందుకంటే ఈ సంఘటనలు తెలియాలి. వెంటనే ఫోన్ చేశాడు, అయ్యా మీరు ఎక్కడ ఉన్నారని, నేను ఎక్కడే లేను, బస్ స్టాప్లో ఉన్నాను, విజయవాడ వచ్చాను, అదే మా తమ్ముడి దగ్గరికి వచ్చాను, అవన్నీ ఇచ్చాను, మీరు ఎవరంటే నేను ఆ బ్యాంకులో పనిచేస్తా, నేను క్రిస్టియను, నేను చదివాను, మరి మీరు దగ్గరలో ఉంటే రాగలరా అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళా ఆయన దగ్గరికి. ఏంటండి అన్న, ఏంటంటే బాబు వేదాల్లో యేసు ప్రభు ఉన్నారని రాసేశారేంటి అన్నాడు. ఆయన క్రైస్తవుడు, ఉన్నాడు బాబు ఉన్నాడు, ఒక పాస్టర్ గారు రాసిన బుక్కు ఇవన్నీ చూసామంటే అయినా మనకెందుకండి, అదంతా మనకెందుకండి, ఆ యొక్క అన్యజనులకి బోళ్ళని కట్టుకథలు ఉన్నాయి, ఆ కట్టుకథలన్నీ కూడా నిజమే నమ్మంటారు మనల్ని. ఈ దీన్ని ముట్టుకోవటం, ఒకవేళ వేదాల్లో ఉన్నాడేమో యేసు ప్రభు, ఈ మాట ముట్టుకోవటం ఎందుకు మనం అన్నాడు ఆయన.
ఊరినాయన ఇంత ఉత్సాహంగా దేవుడి ప్రేరణతో మనం చేస్తుంటే అన్ని జనులు ఆనందంగా స్వీకరిస్తాను. అయ్యో మన గ్రంథాల్లో ఉన్నాడా యేసు ప్రభు, మాకు తెలియదే, మన గ్రంథాల్లో కూడా ఉందా ఆయన గురించి మనకు తెలియదేనా అన్ని జనులు అనుకుంటుంటే, ఒక క్రైస్తవ సహోదరుడు ఇలా అన్నాడు, ఇదేంటి దేవుడు నాకు ప్రేరణించాడు, మరి మీ అందరూ చెప్పేది కదా నేనేం రాయాలో రాయమంటున్నాడు దేవుడు, సిలువయాగనే కదా అందరూ చెప్పేది, కొత్తగా మనం చెప్పేది ఏముంటుంది, ఎట్లా ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు కదా అంటే ఏమనండి మనకు అనవసరం అనుకుంటున్నా అన్నాడు. ఆ తర్వాత నాకు గురువు గారు డిపార్ట్మెంట్లో ఆయన డిపో మేనేజర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర సూపరింటెండెంట్గా పనిచేశాను నేను, తర్వాత పర్సనల్ ఆఫీసర్ అయ్యానుకో, ఆయన నేను గైడెన్స్ తీసుకునేవాడిని, ఆ వాళ్ళు బైబర్త్ క్రిస్టియన్స్, ఆయన దగ్గర నేను ఈ విషయాలన్నింటిలో గైడెన్స్ తీసుకునేవాడిని, ప్రభువుని తెలుసుకున్న కొత్తగా కాబట్టి ఆయన అన్నీ చెప్తున్నాడు. ఆయన ముందు పెట్టి అయ్యా ఒక ఆయన ఇలా అంటున్నాడు ఏంటి కదా అన్నాడు. ఆయన చెప్పాడు నో మీదే కరెక్ట్ అన్నాడు. ఎట్లా అన్నా, ఎట్లా అంటే అసలు ఎంతసేపు మనం బైబిల్ తప్ప రెండోది చెప్పకపోతే అన్యజనులకి వాళ్ళ దేవుడు బైబిల్లో దేవుడు అని ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ దేవుడు వాళ్ళకున్నారు మన దేవుడు మనకున్నాడు, అన్యజనుడికి కూడా ఈయనే దేవుడు అని తెలియాలంటే వాళ్ళ గ్రంథాల్లో మన దేవుడు ఉన్నట్టు వాళ్ళకి తెలీదు ఈ దేవుడు ఉన్నట్టు, మనం చెప్పపోతే ఎవరు చెప్తారు అన్నాడు. మరి అందుకే మనం రాశాం మరి ఈయన ఎట్లా అంటే, అది తప్పు అభిప్రాయం, ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు మేము బైబర్త్ క్రిస్టియన్స్, మేము వెళ్ళి ఇవన్నీ చదివి వెళ్ళి చెప్పినా మాకు అంత ఎక్కదు, మీరు మొన్నటి వరకు అన్యజనుడు, మీ అన్యజనుల్లోంచి బయటకు వచ్చారు, మీ గ్రంథాల్లో ఏముందో మీకు అర్థమైంది, ఇది మీ యొక్క జనానికి చెప్పుకోవటానికి మీరు సమర్థులు, అందుకే దేవుడు మీకు ఆ ప్రేరణ ఇచ్చాడు, ఇది కరెక్టే అన్నాడు. అప్పుడు మనస్సు ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటివి వస్తాయి, ఇట్లాంటి ఎదురులు వస్తాయి, సాతానుడు ఏదో చేస్తాడు కానీ మళ్ళీ దేవుడు దాన్ని సరిచేస్తాడు. అప్పుడు విస్తారంగా మరి ఈ యొక్క కరపత్రాలు ముద్రించడం పంచడం జరిగింది. మీకు చెప్తున్నా ఎంత బలమైనటువంటి ప్రేరణ నాలో దేవుడు పెట్టాడంటే, ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ యొక్క డిపో మేనేజర్ గారు, ఆయన నాకు అంత ప్రాణ స్నేహితుడు కదా, వాళ్ళ అబ్బాయి పెళ్ళి, పెళ్ళి రాజమండ్రిలో అయినట్టుంది 2017 రిసెప్షన్ విజయవాడలో పెట్టారు. పెట్టిన తర్వాత నేను రిసెప్షన్కి వెళ్ళొచ్చులే అనుకుంటున్నా, మాకు మచిలీపట్నం డిపోలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిపి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, ఒక జనరల్ బాడీ మీటింగ్ లాగా పెట్టుకుంటారు. అప్పుడు రిటైర్ అయిన ఆఫీసర్లు అక్కడ నేను ఇంకా పెద్ద ఆయన ఇంకో ఆయన ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని పిలిచారు, అయ్యా మీ వాల్యుబుల్ సజెషన్స్, మీరు ఉద్యోగం చేసినప్పుడు మీకు తెలిసిన దాన్ని మాకు పంచాల్సిందని మీరు పంచండి అని వాళ్ళు పిలిచారు. ఖచ్చితంగా ఏ రోజు వచ్చిందంటే మా మిత్రుడు గారి అబ్బాయి పెళ్ళి ఆ రోజే ఈద్ వచ్చింది. ఎట్టు వెళ్ళాలి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నువ్వు మ్యారేజ్కి వెళ్తే వెళ్తావు, వెళ్ళకపోతే వెళ్ళకపోతావు, కానీ 200 మందికి ఈ మాటలు ఎవరు చెప్పాలి, నీకు అవకాశం వచ్చింది. అప్పటికి నేను 2017 కదా, ఇప్పటికీ అక్కడ నేను చెప్పిన మాటలు, ఇప్పటికి 2-3 సంవత్సరాలుగా కఠోరమైనటువంటి తపస్సు లాంటిది చేశాను నేను. అంటే ఏంటంటే దేవుడెవరు అని అనేక గ్రంథాలు చదివాను, అందులో భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాల్లో కూడా దేవుడెవరు అనే కూడా అనేక మంది రాసిన పుస్తకాల ద్వారా నేను గ్రహించింది ఏంటి అంటే, దేవుడు ఒక్కడే, ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు అని నేను గ్రహించా అనే విషయం ఈ 200 మందికి చెప్పాల్సిందే, ఎట్లాగో సమయం దొరికింది అని ఈ యొక్క కరపత్రాలు 200-300 వేసుకుని వెళ్ళిపోయా. ఆ పెద్ద ఆఫీసర్ గారు పరిపడితే నీకేం పిచ్చి పట్టిందా ఏంటి, నువ్వు వాళ్ళు ఏదో పిలిచారు మన అనుభవాలు చెప్పమన్నారు, నువ్వు వేసుకొచ్చేసి ఇవన్నీ వేసుకొచ్చేదేంటి అన్నాడు ఆయన. ఆయనకేమో ఈ ఆత్మలో ఉన్న మంట తెలీదు, ఏమన్నా ఈ పని అని చెప్పి నేను 4 మాటలు ఏదో చెప్పేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత నేను ఒక పెద్ద పరిశోధన చేశా, మీరందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళే, ఈ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి మీకు, చనిపోవటం, చనిపోయి ఎక్కడికి వెళ్ళాలి మీరు, పరలోకమా నరకమా అనే 2 చెట్లు మన భారతదేశంలో కూడా స్వర్గం నరకం ఉన్నాయంటాం, అటు వెళ్తామా ఇటు వెళ్తామా, దీని గురించి నేను పరిశోధన చేశాను అబ్బాయి, ఖచ్చితంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉపయోగమేగా ఇది, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏంటి ఉపయోగం అంటే మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో సరైన మార్గం చెప్పడం ఉపయోగం కాదా, దీనికి నేను 3 సంవత్సరాలు కఠోర పరిశ్రమ చేశాను అబ్బాయి, చేసి నేను ఒక కరపత్రం రాశా, మరి అందరూ తీసుకోవచ్చు, తీసుకున్నంత మాత్రంలో మీరు ఏదో యేసు ప్రభువుని నమ్మాలని కాదు, దాంట్లో విశ్లేషణ అంతా ఇచ్చా, సృష్టికర్త ఎవరు అని చెప్పేసి అయిన తర్వాత ఇస్తానని చెప్తే ఎగబడిపోయి తీసుకున్నారు, 200 కాపీలు తీసేసుకున్నారు.
ఏంటి ఏంటి చెప్తుంది కొత్తగా ఉందని చెప్పి నా హృదయం అంత ఆనందంతో నిండిపోయింది. అక్కడ మా మిత్రుడు గారి అబ్బాయి పెళ్ళి ఏమన్నా అయిపోయినాయి, పెళ్ళి లేదు ఏమి లేదు ఇక. అట్లా దేవుడు మంట తగిలిచేసి అలా స్వార్థ ప్రకటన. మా రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉంటుంది విజయవాడలో, వాళ్ళందరూ మీటింగ్ పెడతారు అప్పుడప్పుడు. మీటింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని కరపత్రాలు వేసుకెళ్ళిపోతున్నా, వాళ్ళందరూ ఇదేంటి మత మార్పిడి చేసేస్తాడే ఏంటి ఈయన అని వాళ్ళు. ఓ మత మార్పిడి కాదు, నాకు తెలిసిన విషయం చెప్తున్నా, దేవుడేమో ఇది మతం కూడా కాదు అంటున్నాడు, మార్గం అంటున్నాడు అని చెప్తున్నా. కానీ ఇందాక ఇర్మియా గారికి చెప్పానే, ఇర్మియా గారి విషయంలో ప్రవక్త ప్రకటించకుండా మానడం మన మాటలతో కొట్టుదము రండి అని ఎట్ట అనుకుంటున్నారో అట్ట అనుకున్నారు చాలామంది. తర్వాత ఇదో ఈయన వస్తున్నాడు ఏదో చెప్తాడు యేసు ప్రభు గురించి, తిప్పి కొడితే బాగుంటుంది అన్నట్టు కొంతమంది, అంటే వాళ్ళకి వేరేగా అర్థమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా నరకానికి పిక్నిక్ అని ఓ బుక్ చదివా. అన్ని జనులుగా ఉన్న మాకు ఇటువంటి విషయాలు తెలియవు. నరకం వెళ్ళి చూసి వచ్చేవాడు ఉన్నాడని మాకు తెలియదు. ఆ చిన్న బుక్కే కాదు, 50 పుస్తకాలు కొనేసుకున్నా ఒకరోజు. 50 పుస్తకాలు కొట్టుకుని మీటింగ్కి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి అందరికీ పనిచేస్తా. అప్పటికే చెప్పారు ఇది రిలీజియస్ మ్యాటర్, ఇక్కడ కుదరదు అంటే ఆఖరికి మీరు వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర నిలబడి తీస్తానని చెప్పి గేట్ దగ్గర నిలబడించొచ్చి. ఏంటి తాపత్రం, ఏమేమంట, ఏంటి ఇవ్వమంట, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనుక్కోవటం ఏంటి, వాళ్ళు మాకెందుకు అంటున్నా, వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఎందుకు ఇదంతా. అన్ని జనులకి ఏదో ప్రమాదం ఉండబట్టే కదా దేవుడు మంట రగిల్చాడు. అన్ని జనులు ఏదో ఆ నరకంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి దేవుడు మంట రగిల్చాడు. అన్ని జనుల గురించి దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడే, మనం ఈ మాత్రం చేయొద్దా అని చెప్పి నేను అట్లా చేయి. ఇటువంటి మంట రగిల్చి వదిలిపెట్టాడు దేవుడు. అదే యొక్క ప్రవక్త పిలుపు. దేవుడు ఆ పిలుపు ఇచ్చిన తర్వాత నన్ను నిద్రపోనివ్వటంలా. ఆ రకంగా నేను మరి తర్వాత బుక్ ప్రింట్ అయిన తర్వాత మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న మా రిటైర్డ్ ఆఫీసర్స్ 850 మందికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రింట్ చేసి ఒక్కో దానికి పోస్టల్ స్టాంపులు వేసి మొత్తం అందరికీ పంపించా అడ్రస్లకి, అందరికీ పంపించా. ఏదో ఒకళ్ళిద్దరు ఏసడించుకున్నారు, ఏంటండి మీకు పని పాట లేదా అన్నారు కొంతమంది. కొంతమంది అయితే ఏదో చూసి పక్కన పడేశారు. ఎనీహౌ దేవుడు అంత మంట రగిల్చకపోతే నేను అంత పని చేస్తానా, ఇంత కష్టపడతానా, నాకు ఏమి లాభం అని. కాబట్టి అన్ని జనులకు జరిగే ప్రమాదం తప్పించడానికి దేవుడు నిరంతరము కృషి చేస్తున్నాడు. గుండాపత్రిని దేవదానం గారికి చెప్పి మంట రగిల్చి పుస్తకం రాయించాడు. ఈ పుస్తకం చదివేటట్టు నాకు చేశాడు. ఈ పుస్తకం చదివే మాటలన్నీ నా బుక్లోకి నా యొక్క కరపత్రం వచ్చేటట్టు చేసి అనేక మంది అన్ని జనులకి చేర్చుతున్నది దేవుడే, నేను కాదు, దేవుడే. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. మీ వంతు కర్తవ్యం కూడా మరి ఈ విషయాలు బయటకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. ఇప్పటికైతే ఈ 116వ ఎపిసోడ్ కంప్లీట్ చేద్దాం. 117వ ఎపిసోడ్లో ఇంకొక దర్శనం మీదకి వెళ్ళాలనుకుంటున్నా. ఈ దర్శనం ఇంతటితో కంప్లీట్ చేద్దాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించడానికి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు కూడా ప్రభువా ఈ యొక్క ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు మీరే దయచేశారు. అలాగే వింటున్న ప్రతి హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తి ఇచ్చారు. ఈ మంట ఈ యొక్క ప్రభువా ప్రేరణ వాళ్ళ కూడా ఇచ్చి అనేక మంది అన్ని జనులకి ఈ విషయాలు తెలిసేట్టుగా సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలుపు.